గురుగారు, కుంభరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? కుంభరాశి వారికి కేవలం రెండు గ్రహాలే అనుకూలిస్తున్నాయమ్మా. ఏకాదశంలో చంద్రుడు, నాలుగులో శుక్రుడు. మనోబలంతో పనులు ప్రారంభించండి. మీ బాధ్యతలు మీరు సకాలంలో పూర్తి చేయడం ద్వారా విజయం లభిస్తుంది. ఆర్థిక పరంగా కలిసొస్తుంది. లక్ష్మీ యోగం అనుకూలంగా ఉంది. రుణ సమస్యలు పెరగకుండా చూసుకోండి. ఆర్థికంగా నిలదొక్కుంటారు. ప్రతి పని సమిష్టి కృషితో చేయాలి. ఏ విషయంలోనూ తొందరపడవద్దు. నిర్ణయం తీసుకోబోయే ముందు ఒకటికి రెండు సార్లు పునరాలోచించండి. ఇంట్లో వారిని సంప్రదించి పనిచేస్తే ఇబ్బందులు ఉండవు. వ్యాపార పరంగా నష్టాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయడం మంచిది. ఊహించని సమస్యలు ఎదురవుతాయి. బుద్ధిబలంతో చక్కగా వాటిని అధిగమించాలి. సమయస్ఫూర్తిగా పనిచేస్తే ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. తోటి వారి నుండి ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడండి. అభిప్రాయ భేదాలతో కలహాలు ఎదురుకాకుండా చూసుకోవాలి. మీ సత్ప్రవర్తన మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ధర్మదేవత సదా కాపాడుతోంది. కుంభరాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? కుంభరాశి వారికి గ్రహదోషం అధికంగా గోచరిస్తోంది కాబట్టి నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి. ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? ఏలినాడు శని దోషం కూడా ఉంది. శని భగవాను దర్శించండి. కుంభరాశి వారు ఏ విధానం చేస్తే మంచిది? నవధాన్యం అగ్నికి అర్పించండి.